వర్తమాత అనాథ వృద్ధాశ్రమంలో అనేకంతరుందిగాను శ్రీమతి జి భవాని గారు, శ్రీ మధుసూదన శర్మ గారు, శ్రీమతి పి సుజాత గారు, శ్రీమతి కె లక్ష్మి గారు, శ్రీమతి ఆర్ సరిత గారు అనాథ గారు ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు రెండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అక్షరంతో వద్రాన్ని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భంగా మానవ సేవే మహాసేవ లక్ష్యంగా 65 మంది నిరాశ యువతులు ఆకలి తీర్చడానికి శ్రీమతి జి భవాని గారి, అలాగే పి సుజాత గారి, శ్రీమతి కె లక్ష్మి గారి, ఆర్ సరిత గారి, మాతృమూర్తి గారైన కీర్తి చేసి శ్రీమతి కాటేపల్లి నాగభద్రం గారి ఆర్థికం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా అనేకం చేయడం జరుగుతుంది. అలాగే కీర్తి చేసి శ్రీమతి కాటేపల్లి నాగభద్రం గారికి నివాళులు చెందాను. కట్టిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి కలం కోరుకుంటూ వారికి స్వర్గప్రాప్తి చెందిన మనసారి కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే కీర్తి శ్రీ కాటేపల్లి రాములు గారికి కూడా నివాళులు చెందాను. కట్టిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి కలం కోరుకుంటూ వారికి స్వర్గప్రాప్తి చెందిన మనసారి కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే వారి ఇరువురి ఆత్మకు నివాళులు చెందాను. కట్టిస్తూ జ్ఞాపకార్థంగా ఈరోజు నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక రెండు మాటలండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, చేరిన ప్రతిగమ్య స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి, ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా హృదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలం కోరుకుంటూ మీకు స్వర్గప్రాప్తి చెందాలని మనసారి కోరుకుంటూ నమస్సు మా అంజలి. అలాగే అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మశ మెరుగని మంచి మనస్సుతో ఆప్యాయత అనురాగాలతో ఎదువారి మొహంలో ఎల్లప్పుడు చిరునవ్వులు పోయిస్తూ అందరి హృదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమైన మీ మధుర స్మృతులు మా మధురంలో సదా పదిలం. మీ పవిత్ర ఆత్మకు శాంతికరం కోరుకుంటూ స్వర్గభాప్తి చెందని మనసారి కోరుకుంటూ నమస్సుమా అంజలి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీమతి జి భవాని గారికి, శ్రీ మధుసూదన శర్మ గారికి, అలాగే శ్రీమతి పి సుజాత గారికి, శ్రీమతి కె లక్ష్మి గారికి, శ్రీమతి ఆర్ సరిత గారికి, అలాగే కాటపల్లి రాములు గారి మనుమలు మనవరాలకు వారి కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్ మహానుభవ. మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అశ్వతో వద్దని కోరుకుంటూ, అలాగే ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలను అభివృద్ధి శక్తి ఆ భవనకు ప్రశంసాలు కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నటి తరగని ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతనం ప్రసంగం దేవుని పెడుతూ దీర్ఘాయుష్ మహానుభవ. అలాగే శ్రీమతి భవాని గారికి, శ్రీమతి లక్ష్మి గారికి, శ్రీమతి సుజాత గారికి, శ్రీమతి సరిత గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైదనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నివ్వాలని కోరుకుంటూ, ఆ లక్ష్మీ దీవులు దుర్గాదేవి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడు కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే కాటపల్లి రాములు గారి వారి కుటుంబ సభ్యులందరికీ ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడు కోరుకుంటూ, అలాగే మా ఆశ్రమంలో ఉన్న 65 మంది అభాగ్యుల ఆశీస్సులు కూడా మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడు ఉండాలని మనసారా కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కువరిస్తున్న తండ్రి లాంటి పెండేశ్వర మరియు కుశులమ్మ గారికి పాదవందనం చేస్తూ ఇక్కడ 365 రోజులు నిత్య ఆనందం జరగాలని కాన్సెప్ట్తో ముందుకొచ్చి తను చేసి తను 100 మంది 1000 మంది అని చెప్పిస్తున్న పెండేశ్వర మరియు కుశులమ్మ గారి వారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ 200 రోజులు ఆయురారోగ్యాలతో అశ్రయాలతో వద్దని కోరుకుంటూ, అలాగే పెండేశ్వర మరియు కుశులమ్మ గారికి ప్రత్యేక దినాలు జరుపుకుంటూ పాదాభి వందనం. అలాగే ఈరోజు శ్రీమతి జి భవాని గారు, శ్రీ మధుసూదన శర్మ గారు, శ్రీమతి పి సుజాత గారు, శ్రీమతి కె లక్ష్మి గారు, శ్రీమతి ఆర్ సరిత గారు మీరు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్నాం అన్నదాత సుఖీ భవ. ఈరోజు అన్నదానం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీట్ రవ కేసరి, అలాగే రైస్, అలాగే దోసకాయ టమాటా, అలాగే టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ.
ఎక్కడ ఆ విషయం అది పని చెప్పిన వాళ్ళు.